हाय अंडी, दिस इज कौसल्यवल्लूरु फ्रम एकेजू क्रिएशंस। ఈ రోజు నేను మనం రెగ్యులర్గా కుట్టే బ్యాగ్స్, తాంబూలం బ్యాగ్స్, మ్యారేజ్ రిటర్న్ గిఫ్ట్స్, ఎంగేజ్మెంట్ రిటర్న్ గిఫ్ట్స్ అండ్ ఓన్లీ ఫంక్షన్ రిటర్న్ గిఫ్ట్స్కి మనం చాలా బ్యాగ్లు మన యూనిట్లో చేస్తాం, మీరు చూస్తూ ఉన్నారు కదా. అందులో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తోటి డిఫరెంట్ టైప్గా మనం చేస్తాం మన యూనిట్లో. అయితే నాకు నేను ఈరోజు మీకు చూపించేది ఏంటంటే ఒక బర్త్డే రిటర్న్ గిఫ్ట్ అండి. యాక్చువల్గా ఇది నేను బర్త్డే రిటర్న్ గిఫ్ట్ అని ఎందుకంటానంటే, ఎవరైనా సరే బర్త్డేకి అంటే పెద్ద ఫస్ట్ టైం చేసే బర్త్డేకి తప్ప మిగిలిన టైంలో మనం ఎక్కువ ఖర్చు అనేది పెట్టం కాబట్టి, అందులో మనకి స్మాల్ బడ్జెట్లో మనకి వచ్చేసే బ్యాగ్స్ గురించి నేను ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటానండి. మన యూనిట్లో స్టిచ్ చేసే బర్త్డే రిటర్న్ గిఫ్ట్స్ అంటే ఆఫ్టర్ ఫస్ట్ బర్త్డే కూడా ఇచ్చుకోవచ్చులే, కానీ కొంచెం దానికంటే గ్రాండ్గా చేస్తాం కదా. ఇవి మనకి బర్త్డే రిటర్న్ గిఫ్ట్స్ కింద మనకి ఎక్కువ ఆర్డర్స్ ఇస్తూ ఉంటాయండి. అంటే ఇవి పిల్లలు మనకి కొంచెం పెద్దగా అయిపోయాక స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా, అలా స్కూల్కి వెళ్ళేటప్పుడు మనకి ఇవి పౌచెస్ లాగా మనము పిల్లలకి పెన్సిల్ పెట్టుకునేదానికి, వేరే వేరే కిడ్స్కి కూడా మనము ఇవి రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇస్తూ ఉంటారు పేరెంట్స్ అందరూ. మనకి చాలా గిఫ్ట్స్ ఉన్నాయి, మీకు ఇక్కడ పెడితే కనిపిస్తుంది సార్. ఇవి మనకి ఇట్లా డిఫరెంట్ కలర్స్లో కాంబినేషన్స్లో పెట్టచ్చండి. అయితే మనకి ఆర్డర్స్ ఎక్కువ కలర్ కాంబినేషన్స్లో వస్తూ ఉంటాయి ప్లెయిన్లో. కొంతమంది ఇట్లా ప్లెయిన్లో వచ్చినప్పుడు మనకి ఇందులో నేమ్ కూడా వేయించుకుంటారు, అబ్బాయి పేరు ఇట్లా ప్రింట్ చేసేస్తామండి. ప్రింటింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. మనకి ఇట్లా ప్లెయిన్లో లైట్ కలర్స్ మీద అయితే బాగా ఎలివేట్ అవుతాయి అన్నమాట అండి. ఇట్లా మీరు ఎలాంటి కలర్ కాంబినేషన్స్ అయినా మీకు కావాల్సినప్పుడు మేము చేసిస్తాము. దీని ప్రైస్ మామూలుగా అయితే 50 రూపీస్ అట్లా ఇస్తామండి. బల్క్లో అయితే మనం 30 రూపీస్కి కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను దీన్ని. అయితే మనకి తక్కువ కాస్ట్లో ఒక మంచి ఎకో ఫ్రెండ్లీ రిటర్న్ గిఫ్ట్ అండ్ యూస్ఫుల్ రిటర్న్ గిఫ్ట్స్ ఆల్సో దిస్ ఇస్. ఎందుకంటే యూస్ఫుల్ అంటున్నాను, ఇది ఓన్లీ పిల్లలకి పెన్సిల్ పౌచ్లు వేసుకుని మన ఎరైజర్స్ షార్ప్నర్స్ అన్నీ వేసుకుంటా కాకుండా, మనము ఒక లేడీస్ కూడా మనకు ఉమెన్స్ కూడా దీన్ని జస్ట్ మనకి చిన్న చిన్న షాపింగ్స్కి ఏదన్నా 1-2 అవసరాల గురించి మనం బయటకు వెళ్ళినప్పుడు ఇది మనకి దీంట్లో ఫోన్ పెట్టుకునేదానికి కూడా సరిపోతుందన్నమాట అండి. ఇట్లా మన ఫోన్ ఇలా ఉన్నట్లయితే ఇంకా ఇందులో ఫోన్ కూడా ఈజీగా పడుతుంది అనమాట అండి. ఇట్లా ఫోన్ పెట్టేస్తుంది, ఇంకా స్పేస్ అనేది కూడా చాలా ఉంటుంది అమౌంట్ అది పెట్టుకునేదానికి. ఏదైనా పెన్స్, బుక్స్, ఏదైనా కరెంట్ బిల్లు అలాంటివి పెట్టుకునేదానికి కూడా చాలా స్పేస్ ఉంటుంది. ఇట్లా మీరు అవసరం పడినప్పుడు ఇట్లాంటి బర్త్డే రిటర్న్ గిఫ్ట్స్ తక్కువ కాస్ట్లో ఎక్కువ ఫ్రెండ్లీ గిఫ్ట్ అండ్ యూస్ఫుల్ గిఫ్ట్ అని కూడా నేను చెప్తున్నాను. అండ్ ఇది మనకి ఎక్కువ ఊర్లు వెళ్ళేటప్పుడు మనము ఏదైనా ట్రైన్లో అది ఊర్లు వెళ్ళేటప్పుడు ఇలాంటివి ఒక 5-6 మన దగ్గర ఉన్నట్లయితే ఒక దాంట్లో మనము మెడిసిన్స్ పెట్టుకునేదానికి అండ్ ఒక దాంట్లో మనము ఇందులో స్పెడ్స్ పెట్టుకునేదానికి, ఇంకొక దాంట్లో అమౌంట్, ఇంకొక దాంట్లో మనకి జ్యువెలరీ, ఇట్లా డిఫరెంట్ ఆఫ్ అవసరాల కోసం కూడా ఇది చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుందండి. అండ్ మన రన్నర్స్ జిప్స్ విషయం గురించి నేను పదే చెప్తూ ఉంటాను కదా, మనదైతే చాలా క్వాలిటీ అండ్ డ్యూరబుల్ రన్నర్స్ యూజ్ చేస్తూ ఉంటామండి. ఇది దీంట్లో మటుకి మన రాజీ పడలేదు అంటే ఇది ఒక ఓన్లీ రన్నర్ అంటారు అనమాట అండి. ఈ జిప్ మీద మూవ్ అయ్యేదాన్ని రన్నర్ అంటామన్నమాట, ఇట్లా మూవ్ అయ్యేదాన్ని రన్నర్ అంటాము. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి, ఎందుకంటే మనం దానికి ఒక కాస్ట్ అనేది ఎక్కువగా పెడతాం. ఇది నేను 30 రూపీస్కి ఇస్తున్నానంటే నాకు ఇందులో ప్రాఫిట్ ఏమీ ఎక్కువ ఉండదు, బట్ నేను మన ఈకో ఫ్రెండ్లీ గిఫ్ట్ని నేను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని ఉద్దేశంతో వితౌట్ ప్రాఫిట్ నేను దీన్ని ఇస్తున్నాను అనమాట అండి. అందుకే మీకు చెప్తున్నాను పదే. ఇది ఓన్లీ రన్నర్ వచ్చి 3 రూపీస్ పడుతుందండి మనకి. ఈ జిప్ వచ్చి మనకి ఒక 5 రూపీస్ వరకు పడుతుంది, అంటే 8 రూపీస్ వరకు ఓన్లీ దీనికే అయిపోతుంది. ఇది మనం తీసుకున్నా కానీ అట్లీస్ట్ 2 రూపీస్ వేసుకున్నా 10 రూపీస్ ఓన్లీ ఈ పార్ట్కే అయిపోతుంది అనమాట అండి మనకి. అండ్ ఇది వచ్చి మనకి ఒక 15 రూపీస్ స్టిచింగ్ ఛార్జెస్ అన్నీ కలిపితే 30 రూపీస్ అవుతున్నాయి. అయితే నేను ఎక్కువ ఇందులో నాకు ప్రాఫిట్ ఏమీ లేదు, జస్ట్ నాకు స్టిచింగ్ ఛార్జెస్ ఒకటే వస్తాయి. బట్ నేను దీన్ని ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నాను, ఎందుకంటే జనాలకి యూస్ఫుల్గా ఉంటుంది అండ్ ఈకో ఫ్రెండ్లీ కాబట్టి మనం ఎక్కువ మంది కొంచెం
ప్రాఫిట్ అనేది తక్కువగా ఉన్నా కానీ నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటాను గిఫ్ట్ని. అయితే మనకి కరెంట్ ఛార్జెస్, దారాలు, రెంట్ అన్నీ వేసుకున్నా కానీ అందులో మనకి ఏమీ ఉండదు. బట్ ఇది అనేది మనకి యూస్ఫుల్గా ఉంది, ఎకో ఫ్రెండ్లీ. దీన్ని తీసుకుని సాటిస్ఫై ఫీల్ అయ్యి నెక్స్ట్ వాళ్ళ పెళ్ళిళ్ళకి ఆర్డర్లు ఇచ్చిన వాళ్ళు నాకు చాలామంది ఉన్నారండి. దాని గురించి నేను ఇది ఒక గిఫ్ట్ హ్యాంపర్ లాగా నేను ఫ్రీగా ఇవ్వట్లేదు కానీ ఎక్కువ ప్రాఫిట్ లేకుండా ఇస్తున్నాను కాబట్టి ఒక సాటిస్ఫాక్షన్ కస్టమర్స్కి ఉంటే నెక్స్ట్ ఆర్డర్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి కాబట్టి అలా నేను దీన్ని నేను ప్రమోట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇలాంటివే ఇంకా చాలా చాలా స్మాల్ గిఫ్ట్స్ అండ్ న్యూ థింకింగ్ ఐడియాస్ క్రియేటివ్స్ మన దాంట్లో చాలా చేస్తూ ఉంటాము. అట్లా మీరు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నానండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కనుక మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు కామెంట్ కూడా చేయండి, మేము ఇంకా ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలి, మాకు ఏమైనా సజెషన్స్ కూడా ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ లైక్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ షేర్ మై వీడియోస్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా అవసరం పడినప్పుడు మనకి సజెస్ట్ చేయండి కొంచెం. ఇట్లా మనకి హైదరాబాద్ నుంచి అంపేటలో ఏకే జూట్ క్రియేషన్స్ అని ఒక సంస్థ మనకి ఇట్లాంటి జూట్ బ్యాగ్స్ తయారు చేస్తుంది అని మీరు మనకి కొంచెం వాళ్ళకి రికమెండ్ చేస్తారని ఆశిస్తున్నానండి. మీరు ఇది ఓన్లీ లేడీస్కి చిల్డ్రన్స్కే కాకుండా ఈ గిఫ్ట్ అనేది మనకి జెంట్స్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఇందులో మనకి ఎప్పుడైనా ఊరు వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా దీంట్లో మనకి వాళ్ళ షేవింగ్ కిట్లు కూడా పెట్టినదానికి చాలా కన్వీనియంట్గా సరిపోతుంది అనమాట అండి. దాని గురించి ఇది నేను ఇట్లా తక్కువ కాస్ట్కి ఇస్తున్నాను. మీకు ఎప్పుడైనా అవసరం పడినప్పుడు ప్లీజ్ కాంటాక్ట్ అస్. దిస్ ఇస్ ఏకే జూట్ క్రియేషన్స్ హైదరాబాద్ నిజాంపేట్. ఇందులో మనకి ఎలాంటి కలర్ కలర్తో అయినా చేసుకోవచ్చు అండి. ఇది వన్ ఆఫ్ ద డార్క్ బ్లూ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ దిస్ ఇస్ మెరూన్ కలర్ కాంబినేషన్. ఇది మెరూన్ కలర్ కాంబినేషన్ అనమాట. ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి మీకు ఎవరికైనా అవసరం పడినప్పుడు. ప్లీజ్ కాంటాక్ట్ అస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ మై వీడియోస్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ ఆల్ ఆఫ్ బర్త్డే రిటర్న్ గిఫ్ట్స్. ఇవి చాలా బర్త్డే రిటర్న్ గిఫ్ట్స్ కింద యూజ్ చేస్తారండి చాలామంది. అంటే మనకి రీజనబుల్ ప్రైస్లో చాక్లెట్ పెట్టి ఇచ్చేదానికి చాలా కన్వీనియంట్గా యూస్ఫుల్గా కూడా ఉంటుంది. అండ్ పిల్లలకి పెన్సిల్ పెట్టుకుని యూజ్ చేసుకునేదానికి, మనం గిఫ్టింగ్ చేసేసిన తర్వాత యూజ్ చేసుకునేదానికి చాలా బాగుంటుందని ఆర్డర్ ఇస్తూ ఉంటారు మనకి ఇవి. అండ్ బర్త్డేస్ అప్పుడు మనకి ఇవి చాక్లెట్ పెట్టించేదానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటాయండి. చాక్లెట్స్ పెన్సిల్స్ ఏమైనా పెట్టి స్కూల్స్లో కానీ మనకి ఇంటికి వచ్చినప్పుడు బర్త్డే అయిపోయాక కానీ పంచిపెట్టడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. అందుకని మనకి ఇవి బర్త్డే గిఫ్ట్స్ కింద చాలా బాగా ఆర్డర్లు వస్తూ ఉంటాయి. ఒకటి ఓపెన్ చేసి చూపించు కాశ్మీర్. ఓపెన్ చేయి. ఇది మనం చాలా గుడ్ లుకింగ్గా మనం తయారు చేసుకోవచ్చు. పెన్సిల్ ఉందా వచ్చండి దగ్గర, ఇంట్లో మనము పెన్సిల్ పెట్టుకోవచ్చు అండి. అండ్ స్పేస్ కూడా ఇంకా పెట్టేవి కూడా ఉంటుంది. ఇది యాక్చువల్గా కొంతమంది తక్కువ ప్రైస్లో కావాలనుకుంటే అండ్ మనకి ఇందులో బనానాస్ బ్లౌజ్ పీస్ పెట్టించేదానికి కూడా కొంచెం బిగ్ సైజ్ పెంచి చేసిస్తాము, కొంచెం ఒక 2 ఇంచెస్ 1 ఇంచ్ అట్లా. ఇట్లాంటివి మీకు అవసరమైనప్పుడు ప్లీజ్ కాంటాక్ట్ అస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఫర్ న్యూ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. Mm-hmm.